హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వీలైన త్వరగా రిలీజ్ అనేది చేయాలని పీడిఎఫ్ సభ్యులు కేఎస్ లక్ష్మణరావు గారు అయితే కోవడం జరిగింది మూతపడ్డ ప్రాథమిక పాఠశాల వివరాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులపై పీడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై ప్రశ్నించారు దీనిపై చర్చ జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య అనేది పెరుగుతుందని దీన్ని తగ్గించాలంటే మెగా డిఎస్సీ ఒకటే మార్గం అని తెలిపారు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది పాఠశాలలు మూతపడడానికి ప్రధాన కారణం ప్రభుత్వం పరిశీలించి తగు చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి కోరడం అయితే జరిగిందన్నమాట ఓకే సో దీనికి సమాధానంగా మనకు మంత్రి ఆదిమలపు సురేష్ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఎనిమిది వందల ప్రాథమిక పాఠశాలలు అయితే మూతపడ్డాయని చెప్పి విద్యాశాఖ మంత్రి తెలపడం జరిగింది హెచ్జిటి పోస్టులు తొమ్మిది వేల తొమ్మిది వందల ఒక్క పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయని వీటిలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ద్వారా భర్తీ చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రేషన్ పేరుతో పాఠశాల అయితే మూసివేసిందని విమర్శించారు ఉపాధ్యాయ పోస్టులను అవసరం బట్టి భర్తీ చేస్తామని చెప్పి అడిగిన ప్రశ్నకు సమాధానం తెలపడం జరిగింది అంతేకాకుండా మనకు బ్యాక్లాగ్ పోస్టు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులను వచ్చే ఏడాది మార్చి ముప్పై ఏడో తారీఖుల భర్తీ అని చేస్తామని సాయం సంక్షేమ శాఖ మంత్రి పిన్నిపై గారు తెలిపారు రెండు వేల పదహారు మార్చి నాటికి ఏడు వేల నాలుగు వందల ఏడు గుర్తించామని అందులో ఐదు వేల ఆరు వందల పదహారు పోస్టులను భర్తీ చేశామన్నారు బ్యాక్లాగ్ పోస్టులో బీసీలకు రోషన్ విధానం లేదని తెలిపారు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టేట్లో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని తెలపడం జరిగింది ఈ పోస్టును ప్రతి ఏటా భర్తీ అని చేసే విధంగా కొత్త విధానం అయితే తీసుకురావాలని కోరడం జరిగింది ఈ విధంగా మనకు మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేది అని చేయాలని బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ అనేది చేయడానికి ప్రభుత్వం చర్యలను తీసుకోవాలని చెప్పి కోరడం అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో